Hi, hello, welcome back to my channel. Hair fall and dandruff. ఈ రెండు చాలా మందికి ఉండే ప్రాబ్లమ్స్. సో ఈ రోజు నేను ఒక DIY హెయిర్ మాస్క్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది డాండ్రఫ్ కి, హెయిర్ ఫాల్ కి, డ్రై అండ్ ఇచీ స్కాల్ప్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది జస్ట్ మీ ఇంట్లో మీ కిచెన్ లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బాగా పండిన ఒక అరటిపండు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల కాస్టర్ ఆయిల్ ఆవద నూనె. ఫస్ట్ మెంతులు మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. లేదు అంటే ముందు రోజు నానబెట్టుకొని మెత్తగా పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అరటిపండును కూడా ఇట్లా మెత్తగా పేస్ట్లాగా మిక్సీలో పట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందు రెడీ చేసుకున్న మెంతుల పొడి, ఇంకా పెరుగు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ కలుపుకొని తలకు పట్టించుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం కలుపుకోవాలి. సో మన మ్యాజికల్ హెయిర్ మాస్క్ రెడీ అయిపోయింది. ఈ మాస్క్ని ఇప్పుడు స్కాల్ప్కి ఇంకా హెయిర్ అంతటికి కూడా బాగా పట్టించాలి. కుదుళ్ళకి బాగా పట్టించిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోండి. దీనివల్ల స్కాల్ప్లోకి మాస్క్ అనేది మనకి బాగా పెనిట్రేట్ అవుతుంది. నెక్స్ట్ ఇట్లా షవర్ క్యాప్తో కానీ లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్తో కానీ హెయిర్ని కవర్ చేసుకొని 1 అవర్ పాటు ఆ మాస్క్ని అట్లా ఉంచేయండి. దాని తర్వాత నార్మల్ షాంపూ అండ్ కండిషనర్తో మీ హెయిర్ వాష్ చేసుకోండి. ఈ హెయిర్ మాస్క్ మంత్కి 2 సార్లు యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. హెయిర్ కూడా చాలా హెల్దీగా షైనీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.